చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఏదైనా ఒకటి చేస్తే అది యూజువల్గా ఒక వన్ మిలియన్ వెళ్ళటానికే ఒక వన్ వీక్ టెన్ డేస్ పెట్టిద్ది కానీ రిలీజ్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే సిక్స్ మిలియన్ వెళ్ళిందంటే చాలా గ్రేట్ థింగ్ అండి చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ సాయిపాల్లో నేను ఫస్ట్ డీ ఫోర్లో చూసానండి అప్పుడు చూసినప్పుడు చాలా మంచి డ్యాన్సర్ చాలా క్యూట్గా ఉండేది చేసేవాళ్ళు ఎప్పుడైతే తను మూవీస్కి వచ్చిందో అంటే మేము సాంగ్ చేసేటప్పుడు కూడా సాంగ్ చేస్తుంటే అంటే ఇంకా ఏదో కావాలి ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ వన్స్ సాంగ్ అయిపోయి కట్ చేసి సాంగ్ స్క్రీన్ మీద చూస్తుంటే అరే ఇంతకన్నా బాగా ఎవరు చేస్తారని ఉంటుంది అంటే ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది అండి అమ్మాయి చేసే దాంట్లో ప్రతి మూమెంట్ ఈవెన్ డ్యాన్స్ అవనండి ఎక్స్ప్రెషన్స్ అవనండి కానీ చాలా క్యూట్గా ఉంటుంది తను ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది తను చేసే బాడీ లాంగ్వేజ్ కానీ తను బెండ్ అయ్యే స్టైల్ మాత్రం నాకు తెలిసి ఏ అమ్మాయి ఏ హీరోయిన్ కూడా అలా చేయదు అంత క్యూట్గా ఉంటుంది లక్కీగా నాకు వచ్చిండే ఫస్ట్ వచ్చిండేతో స్టార్ట్ చేశాను పల్లవితో వచ్చిండే తర్వాత ఏముండో నాని గారు తర్వాత ఇప్పుడు దీంట్లో సారంగ దరియండి అంటే ప్రెషర్ బాగా పెరిగింది ఫస్ట్ వచ్చిండేకైతే మనకి ఏం లేదు ఓకే ఒక అమ్మాయి వచ్చింది చేద్దామని అంటే తిని చాలా మంచి డాన్సర్ సాయిపో చాలా మంచి డ్యాన్స్ ప్రూవ్ చేసుకుంది ఇది వచ్చిండే కానీ రౌడీ బేబీ కానీ ఈ చేసి ప్రెషర్ పెరిగిద్ది కానీ ఏం తీసుకోకుండా ఫస్ట్ వచ్చిండేకి పల్లవి ఎలా అనుకున్నావు అలాగే చేసాం చాలా బాగా చేసిందండి బికాస్ ఆఫ్ తన డాన్సర్ అవ్వటం వలన ఇదేమో ఇంకోటి తను క్లాసికల్ డ్యాన్సర్ ఒకటి ప్రతి పోస్టర్ ఏది పెట్టినా నీట్గా అందంగా ఉంటుంది తను పాయింట్ టూ పాయింట్ చేసినా చూడాలనిపిస్తుంది తను హ్యాండ్ పోజ్ ఇచ్చినా చూడాలనిపిస్తుంది అంటే ఏది చేసినా క్యూట్గా ఉంటుంది బికాస్ ఆఫ్ తన క్లాసికల్ డ్యాన్సురు ప్లస్ ఎక్స్ప్రెషన్స్ బాగా చేస్తుంది ఇంకోటి హార్డ్ వర్క్ బాగా చేస్తుంది అండి ఒక మూమెంట్ రావటానికి ఎన్నిసార్లు అయినా చేసి తను ఓన్ చేసుకుంటుంది మూమెంట్ ముందు తను ఓన్ చేసుకొని అప్పుడు ఎక్స్ప్రెషన్స్ చేస్తా అప్పుడు ఆ మూమెంట్ ఇంకెంత బాగా చేయిచ్చని ట్రై చేస్తుంది చాలా మంచి హార్డ్ వర్కర్ అండి శేఖర్ గారు ఏంటంటే చాలా కూల్ అండి వస్తారు చెప్తారు ఓకే మాట చెప్తారు మస్ట్ అంటే సాంగ్స్ గురించి నాకు తెలియదు మీరు చూసుకోండి అంటారు అక్కడ వరకు బాగానే ఉంటుంది మళ్ళీ తర్వాత వచ్చి తనకి ఏంటంటే చేసినట్టు ఉండకూడదు కానీ డ్యాన్స్ చేయాలి టిపికల్ డ్యాన్స్ రెగ్యులర్ కమర్షియల్ ఇదిగా ఇదిగా ఉండకూడదు మన ఇంట్లో వాళ్ళు చేసేది చూస్తానికి అందంగా ఉండేది అలా కావాలి మళ్ళీ అంటే అంటాడు ఆయన అంటే నాకు డ్యాన్స్ అంత టేస్ట్ లేదని కానీ చాలా మంచి టేస్ట్ ఉంది చాలా మంచి టేస్ట్ ఉంది అంటే నాకు మీ అలా కంపోజ్ చేయడానికి కూడా తను చెప్తారంటే నాకు ఇంట్లో ఉన్న మన ప్రతి ఒక్క పిల్లలు చేయాలి అంటే అంత ఈజీగా ఉండాలి కాంప్లికేటెడ్ ఉండకూడదు అలాగని అందంగా ఉండాలి కాంప్లికేటెడ్గా అనిపించాలి అని చెప్పే విధానం అంటే మైండ్ పోయిద్దండి అంటే అంత చెప్పటం వల్ల మనకి ఇంకా న్యాచురల్గా చేయాలనిపిస్తుంది సాంగ్ ఇప్పుడు ఆ సాంగ్ ఏంటంటే మనకి మన బాత్రూంలో కానీ మన ఇంట్లో కానీ ఎలా చేస్తాం అలా చేయాలనిపిస్తుంది ఈ సాంగ్ ఏ సాంగ్ అయినా నేను శేఖర్ గారి చేసింది అంత బాగా రావడానికి ఆయన ఫీడ్బ్యాక్ కూడా ఉంటుందండి అంటే రెగ్యులర్గా చేయను నేను ఆయన దగ్గరికి ఆ విలేజ్ నేటివిటీ కానీ అమ్మాయి చేసే డ్యాన్స్ కానీ అంటే సాంగ్ ఎలా ఉంటుందో సాంగ్కి అవేకి వెళ్ళి మూమెంట్స్ ఉండదు సాంగ్కి అవే వెళ్ళి అంటే ఆయనకి అలా అలాగ కూడా నచ్చదు యాక్చువల్ నేను కూడా అలా చేయను ఆయన కూడా అది నచ్చదు అంటే లైవ్లీగా ఉండాలి న్యాచురల్గా ఉండాలి అలాగే కోరుకుంటారు బాగా శేఖర్ గారు నాకు బాగా ట్యూన్ అయింది అలా ఇదైంది పేరు కూడా శేఖరే కదా ఇది కూడా డెఫినెట్గా అంటే మీరు అన్నీ వచ్చిండి ఎలా ఉందో దాన్ని రీప్లేస్మెంట్ చేస్తుందండి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఏదైనా సంగీత్స్ ఉన్నా అంటే అప్పుడు అనుకున్నాం కానీ వచ్చిన సాంగ్ బాగుంటుంది అనుకున్నా కానీ అంత పెద్ద హిట్ అనుకోవాలా దీని మీద కాన్ఫిడెన్స్ పెరిగింది మాకు అంటే ఫస్ట్ వింటున్నప్పుడే అంటే యాక్చువల్లీ జానపద సాంగ్ దాన్ని ఇంత బాగా శేఖర్ గారి చూస్ చేసుకొని ఎంచుకొని ఇది మూవీలో పెట్టాలనుకోవటం దానికి మ్యూజిక్ డైరెక్టర్ పవన్ గారు ఇంత బాగా చేయటం దాంతో సుద్దాల అశోక్ తేజ గారు లిరిక్స్ చాలా క్లియర్ అంటే వినటానికి వినసొంపుగా ఉంటుందండి నాకు కొన్ని కొన్ని పదాలు తెలియలే తెలంగాణ పదాలు అది తెలుసుకున్నా అంటే చేస్తుంటే వింటంటే కూడా మజా ఉంటుంది చేస్తుంటే అలా మజా ఉంటుంది వింటంటే కూడా అలా మజా ఉంటుంది చాలా బాగా రాశారండి శుద్ధాల అశోక్ తేజ గారు నేను సారంగ దర్యా ముందు ఒక రెయిన్ సాంగ్ చేశానండి నాకు విన్నప్పుడే శేఖర్ గారు చెప్పేది చాలా పెద్ద హిట్ సాంగ్ అయితేనే అండి చాలా ఫ్రెష్గా ఉంది అంటే మా కొరియోగ్రాఫీ చేయడానికి కూడా స్కోప్ ఉంది దానికి అంటే కొత్తగా చేయడానికి స్కోప్ ఉంది ఇప్పుడు సారంగ దరియా రిలీజ్ అయింది రెయిన్ సాంగ్ ఒకటి ఉంటుంది అది రిలీజ్ అయితే కూడా అప్పుడు ఇంకా పవన్ గారి క్యాపబుల్ తెలిసింది చాలా బాగా నచ్చింది అండి చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండి అండ్ తెలుస్తుంది ఆ ఫ్రెష్నెస్ తెలుస్తుంది రెహ్మాన్ గారి దగ్గర నుంచి వచ్చారు ఆ క్వాలిటీ తెలుస్తుంది అండి నాకు చాలా బాగా నచ్చింది అదే చెప్తాను కదండి ఇప్పుడు రెహ్మాన్ గారి శిష్యులు అని అంటే నేను ఫస్ట్ విన్నప్పుడే రెహమాన్ గారి పేరు అయితే వినలేదండి నేను సాంగ్ విన్నప్పుడు చెప్పా మ్యూజిక్ డైరెక్ట్ ఎవరండి చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు అంటే అప్పుడు ఇలా అన్నారు కొత్త అతనండి అని కొత్త అతను అయితే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అని అయితే తెలియదండి అలా అనిపించలేదు కూడా చాలా బాగా చేశారండి ఆడియన్స్ నిజంగా చాలా థ్యాంక్స్ ఇదంతా చేయడం బికాస్ ఆఫ్ సాయి పల్లవి అండి ఎందుకంటే అమ్మాయి చేసే ఎక్స్ప్రెషన్స్ ఆ బాడీ లాంగ్వేజ్ తను చేస్తే చెప్తారు కదా నెమలి నాట్యం ఆడుతుందని తను చూస్తుంటే అలాగే ఉంటుందండి ఎగ్జాక్ట్లీ మనకంటే మన ట్రెడిషనల్ ఒక అమ్మాయి మన ముందుకు వస్తే ఎలా ఉంటుంది మన ట్రెడిషనల్ నెమలి నాట్యం ఎలా ఉంటుంది సాయిపల్లవు చేసిన నెమలి నాట్యం ఆడినట్టే ఉంటుంది నేనే కాదు మీరు చూసి చెప్తారు తొందరలో